మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సీఎం జగన్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారని నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. సీఎం జగన్ అందజేసిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కనా భవన్లో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం మత్స్యకారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, సముద్రంలో వేట నిషేధిత సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు సీఎం జగన్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసాను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ, జిల్లాలో 12,72 మంది మత్స్యకారులకు 12,07,00,000 నగదును వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. జువల దిన్నెలో ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ ను సీఎం జగన్ త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. తదనంతరం పలువురు మత్స్యకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ఇతర అధికారులకు, విచ్చేసిన లబ్ధిదారులకు, పత్రికా మిత్రులకు నా ధన్యవాదాలు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు సంక్షేమ దృష్టిలో పెట్టుకుని సముద్రంలో నిషేధ కాలంలో జీవనం సాగించట కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక మంచి కార్యక్రమం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా మత్స్యకారులకు 2019లో 4,000 రూపాయల నుండి మొదలుపెట్టి 2023కి ఒక్కొక్కరికి ఒక్కొక్క మత్స్యకారుకి 10,000 రూపాయల చొప్పున జమ చేయటం జరుగుతుంది వాళ్ళ ఖాతాల్లో. ఈ విధంగా 12,72 మంది అర్హులైన మత్స్యకారులకు 12,07,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయటం నేరుగా జరుగుతుంది. ఈ సందర్భంగా మత్స్యకారుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరూ జలారులకి నమస్కారాలు. జిల్లాలో ఉన్న అందరు జలారులకు కూడా నా నమస్కారాలు. మన అందరు కూడా తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం కూడా ఈ వేసవి కాలంలో వచ్చేసి మన అందరం కూడా ఈ సముద్రంలో వేట అనేది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నిషేధం ప్రకటించి ఒక నెల పైన కూడా మన జలారులందరూ కూడా వేటకు వెళ్లకుండా వాళ్ళ జీవన సాగించడం కష్టమనే ఒక ఉద్దేశంతో, వాళ్ళ ఒక ఈ నెలల్లో వాళ్ళకు తోడుగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ, తద్వారా జలారులందరూ కూడా వచ్చేసి 10,000 రూపాయలు సహాయం అందజేస్తే, ఏదైతే ఈ నెలలో వాళ్ళకు వచ్చేసి జీవనోపాధి లేకుండా ఉందో, ఈ నెల వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలని పోషించగలరనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇస్తుంది. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.